హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు తోర్స్ తీసేసి మీ ఇందు. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా వర్క్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా డైలీ వర్క్ రొటీన్ అండి. అంటే నార్మల్గా మనం పిల్లలు వెళ్ళిన తర్వాత ఒకరే ఉన్నాం కదా అని బోర్గా ఫీల్ అవ్వడం లేదు, అంటే బద్ధకంగా టీవీ చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ అలా టైం స్పెండ్ చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం డేని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు చేయాల్సిన వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, అంటే పిల్లల్ని నేనే డ్రాప్ చేసేసి వస్తూ ఉంటానండి. పిల్లల్ని వదిలేసి వచ్చిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ అంతా ఇక హడావిడిగా వంట చేస్తుంటాం కదా, ఆ హడావిడిలో మనం ఏమీ క్లీన్ చేయము, అలానే ఉండిపోతుంది. ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ విధంగా సింకు అదేవిధంగా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సామాన్లన్నీ క్లీన్ చేసేసానండి, అవంతా చూపించలేదు. సామాన్లు క్లీన్ చేసేసిన తర్వాత ఆ ట్రేని కూడా క్లీన్ చేసుకున్నాను. డిష్ డ్రైయర్ ఉంటుంది కదా, ఆ డ్రైయర్ని కూడా క్లీన్ చేసేసి ఆ తర్వాత డస్ట్బిన్ అండి, ఈ విధంగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ పెట్టుకొని అందులో కవర్ పెట్టుకొని అందులో మనం డస్ట్బిన్ వేసుకొని అంటే డస్ట్ వేసుకున్నాము అంటే మనకు కౌంటర్ టాప్ అంతా డర్టీగా అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా కిచెన్లో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కవర్ని తీసేసి ఒకసారి ఆ ప్లాస్టిక్ బాక్స్ని కూడా లైట్గా అట్లా క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసాము అంటే ఇక కిచెన్ అయితే నీట్గా ఉంటుందండి. ఇక ఆ తర్వాత స్టవ్ మీద ఈ విధంగా జస్ట్ స్క్రబ్ చేసేసుకుంటున్నాను. డిష్ వాష్ జెల్ వేసుకొని లైట్గా స్క్రబ్ చేసేసి స్టవ్, కౌంటర్ టాప్ అదేవిధంగా స్టవ్ వెనకాల విండోస్ దగ్గర ఈ విధంగా వాల్కి కూడా జిడ్డు అయితే ఉంటుంది కదా, ఇవంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను కూడా టీవీ చూస్తానండి, కాదని చెప్పట్లేదు. కాకపోతే ఒకటి రెండు సీరియల్స్ అదేవిధంగా లేదు అంటే ఇక బోర్గా ఫీల్ అయ్యాను అంటే తెలుగు ఆడియో సాంగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ప్లేలిస్ట్లు కానీ ప్లే చేసేసి నా వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉంటాను. నేనైతే సెల్ఫ్ మోటివేట్ అవుతానండి. అసలు ఈ వర్క్ అవ్వలేదు, వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఒక మాట అనేలోపు మనమే ఆ క్లీన్ చేసేసుకుంటే మనకు మనమే డైలీ ఇంట్లో ఉండేది మనమే కదా, సో మనం కూడా మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. ఈ విధంగా కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టేసి తడిగొట్టు పెట్టేసాము అంటే ఇక నీట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేట్స్ అలాంటివంతా డిజైన్గా మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే డిజైన్గా పెట్టుకున్నాము అంటే మనకు అక్కడ వంట చేసేంతసేపు కూడా నెగిటివ్ అంటే మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అక్కడ చూస్తూ అందంగా ఉంటుంది కాబట్టి మనం కూడా రిలాక్స్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా జస్ట్ క్లాత్ పెట్టి తుడిచేసాను. ఆ తర్వాత స్టవ్ దగ్గర, ఆ విండో దగ్గర అక్కడంతా కూడా వాటర్ వేసేసి క్లీన్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ మీద ఇక్కడ బర్నర్స్ దగ్గర కాస్త కేర్ఫుల్గా వాటర్ లోపలికి పోకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి పూర్తిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేసాము అంటే మనకైతే మరకలు తడి ఆరిపోయిన తర్వాత మరకలు ఉంటుంది కదా, అలాంటి మరకలు లేకుండా నీట్గా ఉంటుంది. లేదు అంటే వైపర్ వస్తుంది కదండి, దాంతో కూడా చేసేసుకోవచ్చు. నాదేమైందంటే అది విరిగిపోయింది, సో నేనైతే ఇక్కడ క్లాత్ పెట్టేసి నీట్గా క్లీన్ తుడిచేసాను. ఆ తర్వాత ఇక నేనైతే ఈవినింగ్ వరకు స్టవ్ దగ్గర నాకు ఎలాంటి వర్క్ ఉండదండి, లంచ్ కూడా కంప్లీట్ చేసేస్తాను. అంటే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను కదా, అప్పుడే నాకు కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఇకైతే స్టవ్తో ఎలాంటి వర్క్ ఉండదు, అందుకోసమైతే స్టవ్ పైప్ లైన్ కూడా ఈ విధంగా ఆఫ్ చేసేసి ఆ తర్వాత సింకు అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఇక కిచెన్ మొత్తం నీట్గా ఉంటుంది. ఇక మనం ఎప్పుడు కానీ డే టైంలో కిచెన్లోకి రావాల్సిన అవసరం ఉండదు. అంటే వంట చేయాలి అనుకున్న వాళ్ళైతే రావాలంటే కంపల్సరీ, నేను కాదనట్లేదు. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము అంటే కిచెన్లోకి ఎప్పుడు వచ్చినా కానీ చూడటానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంతే, ఒకవేళ మీరు ఒకసారి గమనించండి, కిచెన్లో అంతా సామాన్లు వేసేసి అలా కిచెన్ అంతా డర్టీగా ఉంటే మనం కిచెన్లోకి అడుగు పెట్టిన వెంటనే అబ్బా ఏంటిది అని ఫీలింగ్ అయితే వస్తుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ అయితే కిచెన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు క్లాత్స్ అనేటివి ఫోల్డ్ చేసుకుంటానండి. నేను నైట్ టైం అంటే ఈవినింగ్ కానీ నైట్ టైంలో ఈ విధంగా వాషింగ్ మిషన్ వేసేసి బట్టలు అయితే ఆరేసేస్తాను. మార్నింగ్ టైంకి ఈ విధంగా అయితే మనకు బట్టలు ఆరిపోయి ఉంటాయి. ఇక కిచెన్లో వర్క్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చండి. లేదు అంటే మనం మార్నింగ్ టైంలో వేసి ఈవినింగ్ టైంలో కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ హడావిడిగానే ఉంటుంది ఈవినింగ్ టైంలో. సో నేనైతే ఈ విధంగా నైట్ టైంలో బట్టలు వేసేసి
మార్నింగ్ టైంలో తీసేస్తాను. అంటే నార్మల్గా అయితే ఆరవు, కాకపోతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే కంపల్సరీ ఆరిపోతాయి. అసలు ఒక 3 అవర్స్ వేస్తే సరిపోతుందండి. అలాంటిది డే నైట్ అంతా వేస్తే ఇంకా ఆరిపోక ఏమవుతాయి. ఇక మార్నింగ్ అయితే ఈ విధంగా క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసేసి ఏమన్నా ఐరన్ చేయాల్సిన బట్టలు ఉన్నట్టయితే ఆ ఐరన్ బట్టలు కూడా ఐరన్ చేసి పెట్టేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని బట్టలు క్లాత్స్ ఐరన్ చేస్తానండి. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్లో మనకేంటంటే అసలే చిరాగ్గా ఉంటుంది. అంటే చెమట పట్టి అలా ఉంటుంది కదా, ఇక ఎంతసేపు ఎక్కువసేపు ఈ విధంగా ఐరన్ చేసుకుంటూ ఉండాలంటే చాలా చిరాకు అయితే వేస్తుంది. అందుకోసం అయితే నేను అన్ని బట్టలు ఐరన్ చేయట్లేదు. ఇక పాప ఈ విధంగా హెడ్ బ్యాండ్కి ఫ్లవర్ వచ్చిందండి. ఈ హెడ్ బ్యాండ్కి ఫ్లవర్ పోయింది. ఈ ఫ్లవర్ని అలానే పెట్టి నాకు హెయిర్ బ్యాండ్ చేసిమ్మని చెప్పి అడిగిందండి. ఈ హెయిర్ బ్యాండ్ పింక్ కలరు, ఫ్లవరు పింక్ కలర్ ఉందని ఉండటం వలన అవి రెండు కాస్త సేమ్ కలర్లో ఉన్నాయి కదా, ఈ రెండు ఎత్తిపెట్టి ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచేమో అడిగింది. ఇవి చేద్దాం మమ్మీ, చేద్దాం మమ్మీ అని. సరే నేను చేసి పెడతాలే, నువ్వు స్కూల్కి వెళ్ళు అంటే ఓకే, ఈవినింగ్ వచ్చేసరికి నాకు కంపల్సరీ చేసి మమ్మీ ప్లీజ్ మమ్మీ అనేసి రిక్వెస్ట్ చేసి మరీ వెళ్ళింది. ఇక చేయకపోతే బాగోదు కదా, అందుకోసం అయితే మనం అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అండి, పిల్లలు వచ్చిన వెంటనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే కొన్ని మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అలాంటివన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్లూ వేసేసి ఈ హెయిర్ బ్యాండ్ అయితే ఇక్కడ స్టిక్ చేసేసి ఒక 2 మినిట్స్ వదిలేసాము అంటే డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనమైతే హెయిర్ బ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అసలు పడేయాలనుకున్నానండి, కానీ పాప అయితే ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి తెచ్చి ఈ విధంగా హెయిర్ బ్యాండ్ అయితే రెడీ చేపించింది. ఇక నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరి వర్క్ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అంటే నాకైతే క్లారిటీగా మొత్తం రాదు, కానీ స్టిచ్ అయితే చేస్తాను, డిజైన్స్ వేస్తున్నాను. కాకపోతే గ్రాండ్ డిజైన్స్ అలాంటివంతా ప్రాక్టీస్ కావాలి అంటే ఫస్ట్ ఈ విధంగా సింపుల్గా ఉండే ఆరి వర్క్ అయితే నేర్చుకోవాలి కదా. అందుకోసం అయితే నేను బ్లౌజ్, నా బ్లౌజెస్కే ఈ విధంగా వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా వేశాను. నేను ఇందాక స్టిచ్ చేస్తున్నది అయితే హ్యాండ్స్కి స్టిచ్ చేస్తాను. అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఏ విధంగా స్టిచ్ చేయాలో కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తానండి. ఇక నెక్స్ట్ అయితే కార్కి డిక్కీలో డైజీ, మేము ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడు డైజీ కూడా తీసుకెళ్తాము, డాగ్ ఉంది కదా, డాగ్ని తీసుకెళ్తాం కదా. ఆ డైజీని ఏం చేస్తామంటే డిక్కీలో పెడతామండి. డిక్కీలో పెట్టినప్పుడు దానికి హెయిర్ ఫాల్ అలా అవుతున్నప్పుడు ఆల్రెడీ మేము కోంబ్ చేసే తీసుకెళ్తాం, అయినా కానీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా, ఎట్టదే కంపల్సరీ ఎలా అయినా ఉంటుంది. ఆ హెయిర్ అనేది కార్లో అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంటే కాస్త ఫర్ లాగా ఉంటుంది కదా కార్లో, డిక్కీలో ఆ ఫర్లకు అంతా అతుక్కునేస్తుందండి, ఆ క్లాత్కి అంతా అతుక్కుంటుంది. అందుకోసం అయితే ఇక మా హస్బెండ్ లెదర్ తెచ్చి దానికి మెజర్ చేసి, అంటే డిక్కీ ఓవరాల్ డిక్కీ అండి, అంటే డౌన్ సైడు, సైడ్లో, పక్కల్లో, పైన అంతా మెజర్ చేసి కట్ చేసి తెచ్చారు. ఈ విధంగా డబుల్ టేప్ ఉంటుంది కదా, మనం ఏదైనా షూస్కి అలాంటి వాటికి యూజ్ చేస్తాము. ఇది అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది 25 మీటర్స్ 200 సంథింగ్ పడింది. ఇదైతే తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తానండి. అంటే నార్మల్ వర్క్సే కాకుండా మనకి ఏమైనా పెండింగ్ వర్క్స్ అలాంటివి ఉన్నప్పుడు ఈ విధంగా ఖాళీ టైంలో కంప్లీట్ చేసుకున్నాము అంటే మనకు ఈవినింగ్ టైంకి మనం అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోతే మైండ్ కాస్త రిలాక్స్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే నాకు అన్ని వర్క్స్ అయిపోయాయి, ఇంకా ఎలాంటి వర్క్స్ లేవండి. ఇక ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఈ టైంలో నేనేం చేస్తున్నాను అంటే టేబుల్ పైన ఏదన్నా వేస్ట్ అలాంటివి వేసుకోవడానికి అనేసి ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే ఇదైతే కనపడింది. ఓకే ఒకసారి ట్రై చేద్దాం, ఇది పోయేదేముంది, వేస్ట్ పేపర్స్ అనేది ట్రై చేస్తామనేసి A4 షీట్ తీసుకుని ఈ విధంగా అయితే బాక్స్ లాగా వస్తుంది. ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను. జస్ట్ ఫోల్డ్ చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, సేమ్ ఇలానే ఫాలో అయిపోండి. నేను ఇది షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఇందులో అర్థం కాలేదు అంటే షార్ట్ని 1-2 టైమ్స్గా చూసి చేసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగానే ఫాలో అయ్యి ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఈ విధంగా షేప్ అయితే వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కౌంటర్ టాప్ పైన కానీ లేదు అంటే పిల్లలకు డస్ట్ వేసుకోవడానికి, అంటే షాప్ చేసిన ఆ వేస్ట్ వేసుకోవడానికి, లేదు అంటే టీ పాట్ అండి, టేబుల్ టాప్ ఉంటుంది కదా, అలాంటి వాటికి కూడా పెట్టుకున్నాము అంటే మనకు వేస్ట్ అనేది కింద పడేయకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇందులో వేసేసి ఆ తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నా కదా, ఓపెన్ చేసాము అంటే ఈ విధంగా ఒక బాక్స్ లాగా వస్తుంది. ఈ బాక్స్లో మనం ఎలాంటి వేస్ట్ అయినా వేసేసుకోవచ్చు అండి. వేస్ట్ వేసిన తర్వాత, యూజ్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్గా పేపర్తో పాటు డస్ట్బిన్లో వేసేయచ్చు.
పిల్లలు ఉన్నప్పుడు ఎలా అయినా మనకు వేస్ట్ అనేది వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ విధంగా కాస్త అట్రాక్టివ్గా ఇచ్చాము అనుకోండి, వాళ్ళు కూడా వేస్ట్ అనేది కింద పడేయకుండా ఈ విధంగా యూజ్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, షార్ప్ చేసిన పెన్సిల్ షార్ప్ చేసిన ఈ థింగ్స్ అయితే వీటిని రీయూజ్ చేయాలనేసి అలానే పెట్టుకున్నారు. నేను జస్ట్ మీకు చూపించడం కోసం అయితే ఆ వేస్ట్ అయితే అందులో వేశానండి. ఇక ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పూల్ మకానా, క్యారామెల్ పూల్ మకానా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఘీని వేసుకోవాలి. హోమ్ మేడ్ ఘీని వేసుకున్న తర్వాత ఇందులోనే ఈ పూల్ మకానా సీడ్స్ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని సీడ్స్ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలండి. లేదు అంటే ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఇలా లైట్గా మాడిపోయాయి, ఆ విధంగా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరైతే కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి. ఆ తర్వాత కొద్దిగా బెల్లం, అంటే ఒక చిన్న టీ కప్ అంతా బెల్లం తీసుకున్నాను. ఎలాంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదని జస్ట్ బెల్లంని ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామండి. సిమ్లో పెట్టుకోవాలండి, ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునే విధంగా కలుపుకుంటూ ఉన్నాము. అంటే ఒక 5 మినిట్స్ కంతా ఈ విధంగా నొరగ నొరగగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఈ వంట సోడా వేయడం వలన మనకు బెల్లం అనేది కాస్త గట్టిగా ఉంటుంది కదా తినేటప్పుడు, అలా కాకుండా లైట్గా అంటే మనకు ఎయిర్ అనేది ఫామ్ అయ్యి కొరకడానికి క్రిస్పీగా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని ఈ బెల్లం పాకంని అందులో వేసుకొని మనకు పాకం వచ్చిందా లేదా అని చూడటానికండి. ఇందులో వేసుకొని ఈ విధంగా వంటలాగా ఫామ్ అయింది అనుకోండి, మనకు తీగ పాకం వచ్చినట్టే, అంటే గట్టిగా అయిపోవాలండి. మనం గారక వేసి కొట్టాము అంటే టక్కని సౌండ్ రావాలి. అంతవరకు పాకం పెట్టుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పూల్ మకానా సీడ్స్ అయితే ఇందులో వేసుకొని ఈ పాకం అంతా బెల్లం అంతా ఈ సీడ్స్కి పట్టేటట్లు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్ తీసి పెట్టుకోవాలి. మనం కాస్త వేడిగా ఉండడం అంటే దించిన వెంటనే మనం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని, లేదంటే ఇక్కడే ఆరిపోతుంది. ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని, అంటే అతుక్కోకుండా ఉండటం కోసం అండి, కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే లడ్డూలు చుట్టుకోవచ్చు, లేదు అంటే చిక్కీలు ఉంటాయి కదా చెక్కల్లాగా, ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. అని లైట్గా అంటే పల్చగా స్ప్రెడ్ చేసేసి నైఫ్తో కట్ చేసుకున్నాము అంటే మనకు ఆ విధంగా కూడా వస్తుంది. కాకపోతే నేనేమంటే ఇక్కడ అదే విధంగా అంటే మనం సీడ్స్ ఉంటుంది కదా అలానే సపరేట్ సపరేట్గా తీసేస్తున్నాను. ఈ విధంగా ఉండింది అనుకోండి పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా, అందుకోసం అయితే నేను అలానే సపరేట్ సపరేట్గా పెడుతున్నాను. లైట్గా అంటే గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలండి. లేదు అంటే ఒక చెక్కలాగా తయారైపోతుందన్న బెల్లం అనేది అలానే గట్టిగా అయిపోయి మనకైతే చెక్కలాగా తయారైపోతుంది. అలా కాకుండా ఈ విధంగా లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా తీసేసుకున్నాము అంటే సపరేట్ సపరేట్గా అయిపోతుంది. ఆ తర్వాత 8 బాక్స్లు వేసుకుని స్టోర్ చేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ 1 వీక్ పాటు పెట్టుకోవచ్చు. అంటే ఎక్కువ కూడా స్టోర్ ఉంటుంది, కాకపోతే అవి ఆ సీడ్స్ ఉంటాయి పూల్ మకాన సీడ్స్ ఉంటాయి కదా, అది కాకుండా బెల్లం కూడా లైట్గా తేమ తగిలింది అంటే ఇక మళ్ళంక జిగురు జిగురుగా ఉంటుందండి. తినటానికి కూడా అంత క్రిస్పీగా ఉండదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న వెంటనే అయితే తినటానికి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇంకొకటి అండి, ఎయిర్ పోకుండా ఎయిర్ టైట్గా ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఈ విధంగా స్టోర్ చేసుకున్నాము అంటే పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్దీగా మనం స్నాక్స్ మన చేతులతో మనం చేసి ఇచ్చినట్టే కదా. పిల్లలనే కాదు కానీ ఈవినింగ్ అయితే మనం కూడా ఏమన్నా క్రిస్పీగా తిందాం ఏమన్నా స్పైసీగా తిందాం అనిపిస్తుంది కదా, అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ అయితే 3 అయింది టైము. ఇక నేనైతే యోగా అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అట్లీస్ట్ 15 to 30 మినిట్స్ వరకు ఏదో ఒక ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ స్కిప్పింగ్ రన్నింగ్ లేదంటే వాకింగ్ ఏదో ఒకటి బాడీకి యాక్టివిటీస్ ఉండేలాగా చూడండి అని నేను కూడా ఈ విధంగా స్కిప్పింగ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఫస్ట్లోనే చూపించాను కదా ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నానండి, 30 డేస్ యోగా అనేసి, అది చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ బాగుండటం కోసం ఈ విధంగా అయితే, అంటే దాంట్లో మనకు డీటెయిల్స్ అనేవి వస్తాయి, మనం 8 కేజీలు ఉన్నాం, ఎంత తగ్గాలి, మన హైట్ అంతా ఇచ్చి ఆ తర్వాత మనకు ఎక్సర్సైజ్ అనేది 30 డేస్ అనేటివి అది ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఈ విధంగా నేనైతే ఇది 3rd డే అండి, 3rd డే ఈ విధంగా చేస్తున్నాను. మీరు కూడా ఏదన్నా మనకు ప్లేస్టోర్ ఓపెన్ చేసాము అంటే యోగా ఫర్ అట్లా సెర్చ్ చేసాము అంటే చాలా యాప్స్ ఉన్నాయండి. మీకు ఏది హెల్ప్ అవుతుంది అనుకున్నట్టయితే అలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఈ విధంగా డైలీ అయితే ప్రాక్టీస్ చేసుకోవటం వలన మనకు హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.